30 లేపి 30 లేపి 3 సంవత్సరాల పాటు కొనసాగితే డెఫినెట్గా దాన్ని ప్రతిపక్ష సభ్యులు సభరాజకీయం అంటే తప్పులేదు. బట్ మనం కామెంట్లు చేసినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు తిరగదోడి మరి మన హృదయాల్ని గాయపరుస్తారు, కెలికి మరి లేపు తన్నించుకుంటామని మా జిల్లాలో ఒక సామెత. ఆ లేపు తన్నించుకుంటాం అవసరమా? మరి ఇటువంటి పదాలు డైరెక్ట్గా మనకే హిట్ అయ్యే పదాలని మరి కొంచెం ఆ వాడకం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక మెయిన్ సబ్జెక్ట్ ఇవాళ నేను అనుకున్నది రుణోపాఖ్యానం, గయోపాఖ్యానం లాగా ఇది రుణోపాఖ్యానం. ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంది. కొత్తగా 28 ఫిబ్రవరి నాడు ఓ జీవో ఇచ్చారు, జీవో కాదు ఆర్డినెన్స్ ఇచ్చారు జస్ట్ టైటిల్ కోసం. ఒకసారి ఆ డేటు అది ఫోకస్ చేస్తే ఈ కంటెంట్ నేను చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఈ కంటెంట్ ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ఎందుకంటే ఇదొక పెద్ద కుట్ర, ఇదొక పెద్ద మోసం. రేపు జనాల్లోకి ఈ ఎమ్మెల్యేలు వెళ్తే బాలకృష్ణ గారి భాషలో చెప్పాలంటే దవిడి దిబిడే, కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే నార తీస్తారు, తాట తీస్తారు, నార ఏదో అంటారు. ఓకే సరే, దబిడి దిబిడే నార అన్నదే పక్కన పెడితే ఈ జీవో ఈ ఆర్డినెన్స్ ఏమిటి అనగా మనకి ఏ లెవీ అయినా కాస్త అర్థమయ్యేటాయి. ప్రజలందరికీ కూడా పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యేలాగా నేను కొంచెం ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మోసం, చాలా కుట్ర, భావితరాల భవిష్యత్తుని నాశనం చేసే కుట్ర ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ 2 కాగితాల్లో ఉంది కాబట్టి చాలా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. పన్నులు వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పన్నులు కానీ లెవీలు కానీ స్పెషల్ లెవీలు కానీ ఇవన్నీ కూడా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం వేసే ఏ పన్నులైనా ఆ పన్నులు స్టేట్ ట్రెజరీకి రావాలి. స్టేట్ ట్రెజరీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు పేపర్లో బొమ్మలు వేసుకుంటారు మా ముఖ్యమంత్రి గారు, ఆ జగన్ అన్న దీవెన అని, వైఎస్ఆర్ అమ్మఒడి అని, ఇంకా ఏదో ఆ దీవెన ఈ దీవెన ఇటువంటివన్నీ వేస్తూ ఉంటారు కదా, దానికోసం ఖర్చు పెట్టుకోవచ్చు. సంక్షేమం హెడ్లో అవన్నీ వస్తాయి. ఎస్, మనం ఎన్నుకున్నాం కాబట్టి అలాగే హక్కుంది కాబట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఈ నియమాలన్నీ మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఒక క్రమశిక్షణ కోసం పెట్టుకుంటాం. ఇప్పుడు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఇంత దారుణం అన్నది అసలు ఎప్పుడు జరగల. గతంలో ఏం చేశారంటే స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి ఒక పదం క్రియేట్ చేసి ఎక్సైజ్ డ్యూటీని మేము ఖజానాకే జమేస్తున్నాం, ఈ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అన్నదాన్ని మేము బ్యాంకులకి తనఖాగా ఇచ్చి ఓకే ఒక 3,000 కోట్లు ఆ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ కింద వస్తే ఆ 3,000 కోట్లు ఒక 15 ఏళ్ల పాటు మీకు ఇస్తాం, మీకు ఇచ్చి ఆ డబ్బుని తనఖా పెట్టుకుని మీరు నాకు ఒక 25,000 కోట్లు అప్పు ఇవ్వవలసిందని చెప్పి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక బోగస్ సంస్థని ఏర్పాటు చేసి, ఎస్ ఇట్ ఈస్ బోగస్, ఆ సంస్థని ఏర్పాటు చేసి అప్పులు ఆయేశారు. ఎస్బీఐ ఆయనకి ఏదో ఉద్యోగం ఇచ్చారు రిటైర్ అయిన చైర్మన్కి. సరే, నేనైతే అందరికీ కూడా ఉత్తరాలు రాశాను. కొంతమంది పబ్లిక్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు ఆ పిదప కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టు ఏదో కొంచెం వాటిని పెట్టారు, బట్ అప్పులు ఆగేశారు. ఆ 25,000 కోట్లకి 22,000 కోట్లు అంతా లాగారు. సో దానికోసం విశాఖలో చాలా భూముల్ని ఓ 10% వాల్యూకి కొంచెం ఉన్న తాకట్టు పెట్టండరా అంటే ఆ తాకట్టు కూడా పెట్టడం జరిగింది. అది లాగేశారు. తర్వాత మేము అల్లరి చేసాం దాన్ని మొత్తం మీద. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది తప్పు కదా అని అంటే అది ఆగింది. అంటే ఆ టైపులో అప్పుడేంటి ఒక 10 డిపోలు తనఖా పెట్టి ఓ 25,000 లాగారు, ఇంకొన్ని డిపోలు తనఖా పెట్టి ఇంకో 25,000 లాగదాం అనుకున్నారు.
సో దానికి బ్రేకులు పడి ఎస్ మళ్ళీ దాన్ని కుట్ర మొదలు ఎందుకంటే